శ్రీ లక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ బెలంకొండ సురేష్ గారు నిర్మాత డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రబసా ఆడియో లాంచ్ కి వచ్చేసిన అశేష అభిమానులకు స్వాగతం సుస్వాగతం ఫస్ట్ సాంగ్ లాంచ్ వినేద్దామా సాంగ్ చూడడానికి రెడీగా ఉన్నారా ఎస్ఎస్ తమన్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మన అల్లుడు సీను గారి మదర్ గారిని అంటే బెల్లంకొండ సురేష్ గారి శ్రీమతి గారు పద్మావతి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అలాగే బెల్లంకొండ గణేష్ బాబుని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈ పాట రాసింది ఎవరో తెలుసా రామజోగయ్య శాస్త్రి గారు నిజంగా అక్కడ కూర్చుని ఈ పాటను వింటుంటే రాసిన నాకే రోమాంచనంగా ఉంది ఒక కమర్షియల్ ఫార్మాట్ సినిమాలో ఒక దేశభక్తిని గురించి మన జన్మనిచ్చిన జన్మభూమిని గురించి స్మరించుకునేటువంటి ఒక కంటెంట్ తోటి అది కూడా ఆదిలో నేలను ముట్టుకుని దండం పెట్టుకుంటే ఎన్టీఆర్ గారు ఎలా థియేటర్ ఊగిపోయిందో అలాంటి ఎమోషన్స్ ఎన్టీఆర్ గారి మీద బాగా పండుతాయి అంటే ఒక మాస్ బేస్ ఉన్నటువంటి హీరో ఆయన నోటి వెంట ఇలాంటి ఒక దేశభక్తి ప్రధానమైనటువంటి మంచి మాటలు నాలుగు మాటలు పలికాయంటే డెఫినెట్గా ఆశ్చర్యం లేదు రోమాంచనమే ఇలాంటి ఒక మంచి కంటెంట్ నాతో రాయించుకున్నందుకు నిజంగా చాలా సంతోషపడుతున్నాను చాలా గర్వపడుతున్నాను ఈ ఆడియో సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ ఆ పేర్లోనే ఉంది రభసా థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ సాంగ్ దమ్ దమారే వినడానికి రెడీయా సెకండ్ సాంగ్ లాంచ్ బెల్లంకొండ సురేష్ అంటే నాకు బండ్లా సురేష్ లాగా అనిపిస్తుంది నా సొంత లాగా బ్రదర్ లాగా బెల్లంకొండ గారు అలాగే ఆయన తీసిన ఆది సినిమా తెలుగు ఇండస్ట్రీ రికార్డులను సృష్టించి అదే హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మా బాద్షాతో నిర్మిస్తున్న ఈ రభస కూడా ఆ స్థాయి ఆది స్థాయిని పెంచే విధంగా ఆ స్థాయి తగ్గ సినిమాలాగా ఉండాలని యంగ్ టైగర్ గారి కెరీర్ నెంబర్ వన్ సినిమా కావాలని ఈ సినిమా దర్శకత్వం వచ్చిన వాసు పెద్ద హిట్ ఇచ్చి ఇమీడియట్గా పరమేశ్వర ప్రొడక్షన్స్లో సినిమా చేయాలని ఇలాగ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ యంగ్ టైగర్ గారి కెరియర్లో ఈ సినిమా నెంబర్ వన్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా అన్నకు విషయం చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ గరం గరం సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము నిర్మాత శ్రీ దిల్ రాజు గారిని అండ్ శిరీష్ గారిని సాంగ్ 3 లాంచ్ ఆది ఎన్టీఆర్ బృందావనం ఎన్టీఆర్ ఆ రెండు కలిపితే ఈ రభస సో ఈ సినిమా నందమూరి అభిమానులందరికీ ఫుల్ ఎంటర్టైనర్ అంటే కందిరిగా చూసాం కదా వాసు ఎలా డీల్ చేశాడో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ లాస్ట్ వరకు సో ఎన్టీఆర్ గారి డ్యాన్సులు ఫైట్లు అవన్నీ మనం చూస్తూనే ఉంటాం ప్రతి సినిమాలో తను ఏదో ఒకటి కొత్త చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు సో ఈ సినిమా మీ అందరికి ఫుల్ ప్యాకేజ్ సో ఆల్ ది బెస్ట్ హోల్ యూనిట్ నెక్స్ట్ వినబోతున్నటువంటి సాంగ్ని రాసిన లిరిక్ రైటర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ హీ ఈజ్ అనంత్ శ్రీరామ్ గారు ఈ సినిమాలో రామజోగయ్య శాస్త్రి గారి చేత దేశభక్తి ఆవేశాన్ని మీకు పంచారు ఎన్టీఆర్ గారు శ్రీమణి గారి చేత గరం మసాలా పంచారు ఇంకా నా చేత ఏం పంచాలనుకున్నారో ఆలోచించి మీకు ఎప్పుడూ పంచాలనుకునే ఆ ప్రేమని మీకు పంచడానికి నా ప్రేమ పాటను ఆయన ఎంచుకున్నారు ఇంత మంచి పాట రాయించినందుకు వారికి దర్శక నిర్మాతలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్ని సభల కంటే ఈ సభ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇంతకుముందు చాలా సభలు జరిగినాయి అందులో కొన్ని సభల్లో రభస జరిగింది ఈ ఒక్క సభ మాత్రం రభస కోసం జరుగుతుంది కంగ్రాట్స్ టు ఎన్టీఆర్ సార్ అండ్ ప్రణితి గారు అండ్ బేబీ అండ్ ఐ థింక్ ఇట్స్ మై ఆనర్ టు గెట్ టు వర్క్ విత్ ఎన్టీఆర్ సార్ బికాజ్ హీ డాన్సెస్ సో వెల్ దట్ ఐ థింక్ యు నో ఏదో పుణ్యం చేయాలి టు సీ లైవ్ అనుకుంటా ఇట్స్ జస్ట్ ఫ్యాబ్యులస్ and I'm very happy that I got to do that and I would also like to thank Tamam garu for the amazing songs and especially na favorite Rakasi thank you so much next song launch cheyadaniki vedik meediki distributor Sri Alankar Prasad garni alage maro distributor Sri Hari garni and maro distributor Sri Sudarshan garni vedik meediki aahvanistunnamu four song launch okay ippudu andaru edru chustunnaru oka special song Taman garu ee cinema lo ఎవరో పాడిన సాంగ్ నేనే నో
నో ఛాన్స్ లేదంట కాంబి యు నో ఈ సినిమాలో ఆ సాంగ్ ని పాడింది ఎవరు ఎన్టీఆర్ పాడిన ఆ సాంగ్ ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని లవ్లీ సినిమా ప్రొడ్యూసర్ బిఏ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రబసా టీమ్ అందరికి విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇప్పుడు రిలీజ్ నేను రిలీజ్ చేయబోయే పాట ఎన్టీఆర్ గారు పాడేటప్పుడు నేను ఉన్నాను అక్కడ సో ఐ థింక్ ఇట్ వాస్ అ ప్లెజర్ టు బి దేర్ అండ్ ఇది నా ఫేవరెట్ సాంగ్ ఈ ఆల్బంలో అండ్ మీరందరూ కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాలో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఈరోజు నాలాగా ఎంతోమందికి ఇక్కడ నిలబడడానికి కారణం ఆయన్నే సో అనయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఎవ్రీబడి హూస్ యాక్టెడ్ ఇన్ ద ఫిలిం సమాంత అండ్ ప్రణీత అండ్ ఎవ్రీబడి అండ్ ఆల్ ద స్టార్ క్యాస్ట్ అండ్ ద టెక్నికల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ రబసా మనందరికి కూడా థ్యాంక్స్ ఇవాళ మార్నింగ్ ఎన్టీఆర్ పూజ జగన్నాథ్ కాంబినేషన్లో బండ్ల గణేష్ కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది ఇవాళ ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ రేపు ఆగస్టు 15 రిలీజు సినిమా యొక్క ఈ పండగే పండగ అందరికీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి కానీ ఈ పండగ ఇలాగే కంటిన్యూ అవుద్దని ఆశిస్తూ సెలవు ఓకే ఈ థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆది అదుర్స్ లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీ విబి వినాయక్ గారిని అండ్ అలాగే స్టూడెంట్ నెంబర్ 1 యమ దొంగ లాంటి సినిమాలని ఎన్టీఆర్కి నీ ఓల్టేజ్లో ఉంది ట్రైలర్ మళ్ళీ అసలు ఇంత ఎనర్జెటిక్ ఫంక్షన్ ఈ మధ్య చూడలేదు అసలు రేపు థియేటర్లు కూడా ఇలా మారుమోగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆది తర్వాత లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మళ్ళీ వస్తున్న సినిమా రబస ఆ బ్యానర్ మీద వచ్చిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుద్ది వాసు ఆల్ ది బెస్ట్ అద్భుతంగా ఉంది ట్రైలర్ ఎక్స్ట్రాడినరీ హిట్ అవుద్ది బెల్లంకొండ సురేష్ గారు ప్రొడక్షన్ వాల్యూస్ ద ఫ్యాంటాస్టిక్ అంటే అన్కాంప్రమైజ్డ్గా తెస్తాడు ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు ఈ ట్రైలర్తో సూపర్గా ఉందండి సురేష్ గారు సూపర్ స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయ్యి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది సరే గుర్తులేదు 12 సంవత్సరాలు అయినట్టుంది ఆ సినిమా కన్నా యంగ్గా కనిపిస్తున్నాడు తారక్ బెల్లంకొండ సురేష్ గారు ఆది సినిమాకి వివి వినాయక్ గారిని తీసుకొచ్చి మన తారక్ని ఒక సూపర్ స్టార్ని చేశారు మళ్ళీ ఇప్పుడు తారక్ కెరియర్కి ఏమేం కావాలో ఒక మంచి స్టోరీని మంచి హీరోయిన్స్ని మంచి డైరెక్టర్ని మంచి టెక్నీషియన్స్ని అందరినీ తీసుకొచ్చి మళ్ళీ తారక్ కెరియర్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళడానికి అన్నీ తీసుకొచ్చారని అన్నీ సమకూర్చారని అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇందాక వినయ్ గారు చెప్పినట్టు ముందు నందమూరి ఆడియో ఫంక్షన్కి వస్తేనే మంచి ఎనర్జీ ఉంటుందండి అసలు ఆడియో ఫంక్షన్కి వచ్చే వరకు ఏం మాట్లాడకూడదు సైలెంట్గా ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళిపోవాలనుకుంటాం వచ్చిన వెంటనే మీరు ఏదో కరెంట్ ఎక్కించేస్తారు తారక్ దగ్గర నుంచి మీకు ప్రవహించేస్తుంది అనుకుంటా కరెంటు మీ నుంచి మాకు వచ్చేస్తుంది తారక్ మీరు చూసే ఉంటారు బాగా ఎలిగిపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్కి ఇంకో జూనియర్ వచ్చాడు కదండి మామూలు ఆనందంలో లేడు ఆనందాన్ని రెట్టింపు చేయాలి మీరందరూ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ రబస ఇస్ గోయింగ్ టు బి సూపర్ హిట్ మీ ఇద్దరి మధ్యలోకి పిలిచేస్తున్నాము మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని Oh,
NTR तो इदी ना मूडो सिनेमा नाकिदी चाला पेद्द चाला गोप्प विषय एंड ऐक्चुअली नेनु चाला डिसपॉइंट अय्यानु एंदुकंटे आ राकासी सांग लाइव लो पाडतारनी अंदरू एक्सपेक्ट चेसारु मीरु एक्सपेक्ट चेसारु कदा अट्लीस्ट ओक लाइन अट्लीस्ट हम्मिंग वाल कोसम నాకు ఈ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇది ఒక కంప్లీట్ మీల్. నేను ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఉన్నాను. సో నేను నేను ప్రతి సీన్ చూశాను. కామెడీ చాలామంది ఆర్టిస్ ఉన్నారు ఈ సినిమాలో అండ్ ప్రతి ఒక సీన్ బాగా ఎంజాయ్ చేశాను. డెఫినెట్లీ డైరెక్టర్ సార్ గురించి మాట్లాడాలి. ఆయన హార్ట్ అండ్ సోల్ ఇచ్చారు ఈ సినిమాకి. నాకు వెరీ వెరీ బ్యాడ్ జాండస్ ఉన్నప్పుడు కూడా షూటింగ్కి వచ్చి ఎండలో షార్ట్ తీసి. సో ఐ హ్యావ్ ద గ్రేటెస్ట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ గారికి పెద్ద హిట్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి మంచి వారు ఉన్నారు. సో ఐ బిలీవ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ డెఫినెట్లీ రాక్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. తమన్ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ సూపర్ హిట్ ఆల్బమ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరందరికీ మళ్ళీ చాలా థ్యాంక్స్. ఈ సినిమా మొదలవడం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, పైనున్న నందమూరి తారక రామారావు గారి దీవెనతో మొదలైందండి. మనం చూస్తున్నామంటే ఆడియో ఫంక్షను ఓన్లీ వన్ అండ్ క్రెడిట్ గోస్ టు ఎన్టీఆర్. నేను సినిమా కథ మొత్తం చేసి చెప్పాను ఆయనకి. ఆయన ఊకే అన్నారు, బాగుంది వాసు అన్నారు. నేను 15 రోజులు నాకు నిద్రలేదండి, ఎందుకంటే నేను చెప్పిన కథ ఆయనకి ఇంకా సరిపోదు అని చెప్పి మళ్ళీ ఆయన స్థాయికి తగ్గట్టు తయారు చేసి షూటింగ్ వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత సమ్ డేస్ తర్వాత నాకు జాండీస్ వచ్చింది. వేరే అంటే నాకు తెలీదు, నన్ను వాసు నువ్వు భయపడద్దు, కథ బాగుంది, సినిమా హిట్ కొడతాం, నీ వెనక నేను ఉన్నాను వాసు, నీకేం కాదు, ఎన్ని రోజులైనా సరే నేను వెయిట్ చేస్తానని. ఒక స్టార్ హీరో నా కోసం 3 నెలలు వెయిట్ చేసినట్టే బాబు, నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలాగా నాకు దర్శకుడిగా జన్మనిచ్చిన సురేష్ గారు ఒక్కరిని కూడా ఏ రోజు మేనేజర్ కానీ ఎవరిని నా ఇంటికి పంపలేదు. నువ్వు రెడీ అయిన తర్వాత సినిమా చేద్దాం వాసు అన్నారు. సురేష్ గారు మీది ఎన్టీఆర్ గారు రుణం తీర్చుకోలేను. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట్లాడండి, సూపర్ 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 హిట్ అంతే. థ్యాంక్ యూ సార్. వాసు తపన చాలా స్ట్రాంగ్. కందిరిగాలోనే చూశాను, ఇది సెకండ్ ఫిల్మ్ నేను వాసుతో పంపించేసేది. సో ఒక డైరెక్టర్ అనే ఎంత ఇంపార్టెంట్ ఒక సినిమాకి. సో అతనికే ఒంట్లో బాగాలేకుండా 4 మంత్స్ అయిన రెస్ట్లో ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ద హోల్ క్రూ టుక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సురేష్ గారు అండ్ ఎన్టీఆర్ అన్నయ్య ఫర్ గివింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ టు వాసు. రబసర్ టీమ్ చాలా వెరీ స్ట్రాంగ్ టీమ్. రామ్జో శాస్త్రి గారు, శ్రీమణి గారు అండ్ ఆల్ దిస్ పీపుల్, దే ఆర్ రియలీ రియలీ గుడ్. అండ్ ఎంత కష్టపడి సినిమాకి లిరిక్స్ రాసి రోజు డే అండ్ నైట్స్ వర్క్ చేశారు. సో ఐ రియలీ థ్యాంక్ దెమ్. నేను ఎన్టీఆర్తో ఆది తర్వాత తీస్తున్న రభస, మీ అందరినీ థియేటర్లో రచ్చరచ్చ రభస చేసి మీ హృదయాన్ని కొల్లగొట్టి ఆ రోజున ఆది అనుకోని బ్లాక్ బస్టర్, ఇది అనుకున్న బ్లాక్ బస్టర్, ఇది ఎన్టీఆర్ సినిమాల్లో టాప్ 10లో ఒక సినిమాగా నిలబడుతుంది. అది సభాముఖంగా మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మీరు ఎప్పుడు రిలీజ్ అవుద్దని ఎదురు చూస్తున్నారు, అది ఈ నెల ఆగస్టు 15నే తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మాస్ ప్లస్ ఫ్యామిలీస్ని ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమా ఇది. డెఫినెట్గా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ యూనిట్, అలాగే మా ఎన్టీఆర్కి. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా ఇక్కడ కూర్చున్న ఒక 2 గంటలుగా 14 సంవత్సరాల ఈ ఇండస్ట్రీ జీవితం కళ్ళు ముందు తిరుగుతూనే ఉండింది. నా వయసు 17. నేను మొట్టమొదటిసారి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు సినిమా చేసినప్పుడు హీరోగా
ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాను. ఈరోజు ఒక తండ్రి స్థాయిలో నిల్చొని మీ అందరితో మాట్లాడుతున్నాను. ఈ 14 సంవత్సరాలు కూడా నాకు అండదండగా నిలిచిన ముఖ్యంగా నా అన్నలు నా తమ్ముళ్ళు మీరందరూ నన్ను కన్న నా తల్లిదండ్రులు ఈరోజు ఈ స్థాయిలో నిల్చునే మీ అందరితో మాట్లాడేలా చేసిన నా దైవం మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. నా శ్రేయోభిలాషులు, నా దర్శకులు, నా నిర్మాతలు, మీడియా మిత్రులు, అభిమానులు, మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. ఇదే ఆశీర్వాదం నా బిడ్డ మీద కూడా ఉంది. కాబట్టి తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. చాలా కష్టపడి, ఎంతో కష్టపడి గత 10 నెలలుగా ఈ సినిమాని మేము చిత్రీకరించడం జరిగింది. ఎన్నో అడ్డంకులు, ముఖ్యంగా మా డైరెక్టర్ వాసు జాండీస్కి తన గురై ఇబ్బంది పడడం జరిగింది. మీ అందరి అభిమానం ఉంది కాబట్టే అతను మళ్ళీ తిరిగి మామూలు మనిషి అవ్వగలిగాడు. అతని కోసమైనా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. నా మిత్రుడు తమన్, 4 సినిమాలు కలిసి చేసాం. ప్రతి సినిమా కూడా ఒక సినిమా తర్వాత ఒక సినిమా బెటర్గానే తను ఎప్పుడు అవుట్పుట్ ఇచ్చుకుంటూ వచ్చి ఈ సినిమా కూడా మా కాంబినేషన్లో ఒక అద్భుతమైన ఆడియో, ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వాలని దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఆది తర్వాత సురేష్ గారితో చేయడం ఇదే మొదటిసారి. కాకపోతే ఇందులో కొత్త ఏంటంటే అప్పుడు నేనే పిల్లాన్ని, నా ముందు 2 పిల్లలు, గణేష్ అండ్ అల్లుడు సీను. నిజంగా 2 పిల్లలు కూడా నాకు తెలిసి సురేష్ గారి అదృష్టం కాదు. అది సురేష్ గారి భార్య వీళ్ళని కన్న తల్లి, ఆవిడ చేసిన మంచే ఈ 2 పిల్లలు కూడా అది మంచిగా మారుతుందని. గణేష్ ఒక అద్భుతమైన నిర్మాతగా, లేదా రేపు పొద్దున హీరో అవుతాడో నాకు తెలియదు, ఇంకా ఒక తను ఏ వెంచర్ చేసినా అందులో కూడా మంచి జరగాలని నా దేవుణ్ణి మనసారా కోరుకుంటూ. డైలాగ్ చెప్పాలా, పాట పాడాలా? అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, జున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్ప మాకి కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా. థ్యాంక్ యూ.